ఎలా ఉంది పరిపాలన బాగుందండి సంక్షేమ పథకాలు ఎలా ఉంది సూపరో సూపరో అందరికి ఆటో డ్రైవర్ కదా మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అయితే వచ్చాయి రెండు సార్లు వచ్చాయి రెండు సార్లు వచ్చాయి ఎలా చూస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో జనాలకి డబ్బులు పంచుతున్నారు వేల కోట్లు ఎలా చూస్తున్నారు బాగుంది అంటే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు విజయవాడ అంతా తిరుగుతూ ఉంటారు రోడ్లు డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రభుత్వం పని చేస్తుంది ఇప్పుడు బాగానే ఉన్నాయి రాబోయే టైంలో ఇంకా చేస్తాడు ఆయన గ్యారెంటీ నమ్మకం ఉంది మామ్ స్థానికంగా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు తూర్పులో దేవినేని అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఎలా ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారు బాగానే చూస్తాం బాగానే చేస్తాం ఏ గ్రామ వాలంటీర్లు విలేజ్ వాళ్ళు కూడా బాగానే చేస్తారు వస్తున్నారా ఇళ్ళకి ఆ ఇళ్ళకి వస్తున్నారు సచివాలయ వ్యవస్థ వాళ్ళు మీరు ఏమైనా వెళ్తున్నారా సచివాలయానికి వెళ్ళి అక్కడ పనులు ఏమైనా చేస్తున్నారు అయితే మున్సిపల్ ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది ఎలా చూస్తారు అంటే ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు బాగా పనులు చేస్తున్నారు కాబట్టి జనాల్లోనే బాగా నోట్ అవుతున్నారు కాబట్టి వచ్చింది అదే ఇంకా ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి తిరుపతి పార్లమెంట్ అది కూడా వైసీపీదేనండి ఆ సీట్ కూడా వైసీపీదే అదే వైసీపీదే అని ఎందుకు అంటున్నారు అంటే టీడీపీ కూడా ఉంది కదా టీడీపీ ఉంది బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి ఏదన్నా సరే ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వం ఇది వీళ్ళ మీదే నమ్మకం పెట్టుకుంటారు పనులు జరుగుతాయి చేస్తారు లేబర్ పట్టించుకున్న పార్టీ ఇదే కదండి లేబర్ పట్టించుకున్న పార్టీ ఇదే కంపల్సరీగా అక్కడ గెలిచేది కూడా వైసీపీ బానే ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బానే ఉంది మరి అంటే సంక్షేమ పథకాలు అందుకునేవాడే తెలుస్తాయి అందుకునేవాడికి ఏం తెలుస్తాయి అంటే మీ ఇంటికి వాళ్ళు పెట్టిన ఇప్పుడు దానికి ఎలిజిబుల్ మేము కాదు అన్నప్పుడు ఎలా తెలుస్తాయి సంక్షేమ పథకాల గురించి అందుకునే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు చెప్తుంటే మనం వింటమే అది నేను చెప్తాను అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయంట బానే ఉన్నాయి డెవలప్మెంట్ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని వీళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారా ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారా ప్రజా సమస్యలు మన సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే అందుబాటులో ఉన్నాడా లేదా తెలుస్తుంది మనకే సమస్యలు లేనప్పుడు ఎందుకు వెళ్తాం వాళ్ళ దగ్గరికి అదే వాలంటీర్ల పనితీరు ఎలా వాలంటీర్లు బాగానే వస్తున్నారు 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 చెప్పండి వైఎస్ జగన్ పరిపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు ఏం చేయాలి అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు మరి చదువుకొని మన వెరికలోళ్ళకి వాళ్ళకి ఏయి సౌపాయాలు లేవు వాళ్ళకి కొంచెం ఏమన్నా జరిగేలాగా కొద్దిగా మంచి జరిగేలాగా కొద్దిగా పట్టించుకోమని వైఎస్ కాలనీలో బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు మీ వయసు వాళ్ళు వాళ్ళకి ఏ ఉద్యోగాలు రావటం లేదు మరి వాళ్ళకి కొంతమందికి అయితే డబ్బులు లేకపోతే చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంచెంలో చదివి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు బయటకు రావట్లేదు కొంచెం అది కొద్దిగా చెప్పండి అయ్యా అయితే ప్రభుత్వం కూడా చాలా మంది వాలంటీర్లకు ఇచ్చారు ఇచ్చారు కానీ మా వాళ్ళు లాంటి వాళ్ళని పట్టించుకోలేదు వెరుకుల క్యాస్ట్ వాళ్ళని కాస్త పట్టించుకోమని కొద్దిగా న్యాయం చేయమని చెప్తున్నాను అయ్యా సరే అయితే ఎలా ఉందంటారు ఏమైనా సంక్షేమ పథకాలన్నా వస్తున్నాయా మీ అవి వస్తున్నాయి లే కొంతమందికి పింఛన్లు అవి కూడా లేవు కొంతమందికి బాగా ఇబ్బంది పడేవాళ్ళు కథ పెద్ద వయసు వాళ్ళకి చాలామందికి కూడా పింఛన్లు లేదు కొంతమందికి ఇళ్ళు కూడా లేవు అయితే ఇల్లు మీరు కావాలి అనుకున్నట్లయితే గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది వెళ్ళారా మీరు గ్రామ సచివాలయం వెళ్ళారు 2-3 సార్లు వెళ్ళారు కానీ మీకు ఇంకా పేరు పాస్ అవ్వలేదు మా అమ్మ వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలామందికి కొంతమందికి రాలేదు వెళ్ళిలు వినుకొండ సరస్వతిల అమ్మాయికి వెళ్ళి రాలేదు అక్కడ ఏమో ఇల్లు ఉన్న దగ్గర తీసేశారు అక్కడ కూడా పేరు రాకుండా అయిపోయింది మళ్ళీ ఇంటికి 2-3 సార్లు పెట్టుకున్నా కూడా ఇల్లు రాలేదు మరి అమ్మాయినేమో మరి 2-3 సార్లు సచివాలయంకి వెళ్ళినా కూడా ఏంటమ్మా వస్తుందిలే తర్వాత అని అంటున్నారు కానీ మళ్ళీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు సచివాలయంలో ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారా లేకపోతే పట్టించుకుంటున్నారు ఎప్పటికి వస్తుందో నమ్మకం తెలియట్లేదు అందరికీ అది వచ్చినాయి అంటున్నారు మరి ఒక 5-6 ఉండిపోయారు అలాగా అంటే గ్రామ వాలంటీర్లకి ఏమైనా చెప్పారా ఇలా పెట్టుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏమైనా సహాయం చేయగలుగుతారా గ్రామ వాలంటీర్ని అడిగారు వచ్చారు ఒకసారి పెట్టారు అంతే అని వచ్చి 2వసారి మళ్ళీ రాలేదు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారా గ్రామ వాలంటీర్లు లేకపోతే ఏంటి అసలు నిర్లక్ష్యంగా లేదు వెళ్ళమంటున్నారు సచివాలయంకి వెళ్ళి పెట్టుకోండి అంటున్నారు